సినిమాకు వచ్చాను. పిక్చర్ మాత్రం చాలా బాగుంది, మంచి ప్యాంట్ వేయించుకుంటూ అసలు మహేష్ బాబు ఒప్పుకున్నందుకు అసలు మహేష్ బాబు గ్రేట్. ఎందుకంటే మామూలుగా సామాన్య మానవుడు బ్యాంక్ లోన్ తీసుకుంటాడు, డబ్బులు ఉన్న బ్యాంక్ లోన్ తీసుకుంటాడు, సొసైటీ ఎలా మెయింటైన్ చేస్తుందని ఎంటర్టైన్మెంట్ వేలో ఖచ్చితంగా చెప్పిన సినిమా బాగుంది. సినిమా ఎక్కడ బోర్ రాలే, మంచి ఎంటర్టైన్మెంట్ ఇస్తూ మంచి అంటే బ్యాంక్ లోన్ సామాన్య మానవ బ్యాంక్ లోన్ తీసుకుంటే ఏ ప్రాబ్లం ఉంటుంది, డబ్బులు ఉన్న తీసుకుంటే ఎలా ఉంటాయి సొసైటీలో, దానివల్ల సామాన్య మానవుడి మీద బరువు ఎంత పడుతుంది ట్యాక్స్లని ఆ ట్యాక్స్లని బాగా ఎంటర్టైన్మెంట్ వేలో బాగా చెప్పాడు. మంచి ప్యాంట్ తీసుకున్నాడు, గ్రేట్. అసలు మహేష్ బాబు ఇది సినిమా ఒప్పుకున్నందుకు గ్రేట్. అంత వాళ్ళే ఓన్ ప్రొడక్షన్ అనుకుంటుంది. పిక్చర్ మాత్రం చాలా బాగుంది, 100% చూడొచ్చు. 10కి 10 మార్కులు నా దృష్టిలో అయితే, నాకు నచ్చింది, చాలా బాగుంది. ఓకే చూడండి, ఇంకొకటి దీని గురించి చెప్పాలనుకుంటున్నా ఒకనా 22 లాక్స్ పెట్టి 110% 22 లాక్స్ పెట్టి అపార్ట్మెంట్కి ఉన్నాడు, 7 ఇయర్స్ కట్టిండు. అమ్మని పోతే 39 లాక్స్ వస్తున్నాడు, లోన్ కూడా అంతే ఉంది. మనం అనుకుంటాం మన దగ్గర 90% 80% ఉంటేనే లోన్ పోవాలి, మనం బ్యాంక్ లోన్ ఇస్తాం తీసుకుపోయాననుకో లైఫ్ అంతా కడతనే ఉండాలి. నా పర్సనల్ అనుమతితో చెప్తున్నా, ఇంకో జనాలు చెప్పిన ఎగ్జాంపుల్తో చెప్తున్నా. బ్యాంక్ లోన్ ఫ్రీ వస్తుందని చెప్పి కాలు కొనేస్తారు, వెనుకపోతున్నారు చాలామంది. అదే పాయింట్ మీద చాలా బాగా అయిపోయిండు. ఎంటర్టైన్మెంట్ వేళ చాలా బాగుంది సినిమా, చూడొచ్చు 100% బోర్ రాదు. మంచి పాయింట్ పట్టుకున్నాడు, అంటే ఇలాంటి పాయింట్ ఎవరు పట్టుకోలే. పిక్చర్ కూడా పరశురామ్ డైరెక్టర్ ఒక్కడు సినిమా వేసి ఇండస్ట్రీలో ఏమైనా ఎలా వచ్చి తినడం బాగుంది. ఇంతకుముందు రవితేజతోనే సినిమా తీసినట్టున్నాడు, ఇంతకుముందు ఏదో 5-6-10 ఇయర్స్ కింద పిక్చర్ చాలా బాగా తీసింది. ఓకే చూడొచ్చు, నాకైతే 100% వచ్చింది. ఓకే, బీ హ్యాపీ, బీ హెల్తీ. లైక్ కొట్టండి వీడియో చూసుకుంటే, లైక్ కొట్టండి, లైక్ కొడితే నాకు తీయాలనిపిస్తుంది, ఒకటి పాయింట్ చెప్పాలనిపిస్తుంటుంది. ఓకే బాయ్.